వెబ్దునియా వీక్షకులకు శుభోదయం. 31/2021 శనివారం నాటి మీ రాశి ఫలితాలు. శ్రీ శార్వరి నామ సంవత్సరం పుష్య బహుళ విదియ. రాత్రి 11:25 వరకు మగ నక్షత్రం. తెల్లవారుజాము 4 గంటల వరకు. శనివారం పూట లక్ష్మీనారాయణ స్వామిని పూజించినట్లయితే మనోసిద్ధి సంకల్ప సిద్ధి చేకూరుతుంది. మేషరాశి వారి ఫలితాలు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా అసంతృప్తిగా ఉంటుంది. బంధువులతో తగాదాలు ఏర్పడవచ్చు. పాత రుణాలు తీర్చడంతో పాటు విలువైన పరికరాలు అమర్చుకుంటారు. రాజకీయ కళారంగాల వారికి సన్మానాలు జరుగుతాయి. దైవసేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి. వృషభం. ఉద్యోగస్తులకు పై అధికారులతో సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. ప్రింటింగ్ స్టేషనరీ రంగాల వారికి అచ్చుతప్పులు పడడం వల్ల మాట పడక తప్పదు. కంప్యూటర్ ఎలక్ట్రానిక్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. బ్యాంక్ పనులు హడావిడిగా పూర్తి చేస్తారు. ఏకాంతం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మిథునం. బ్యాంక్ వ్యవహారాలు హడావిడిగా పూర్తి చేస్తారు. గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. విద్యార్థులు క్రీడా పోటీల పట్ల ఆసక్తి చూపుతారు. తలచిన కార్యాలలో జాప్యం, అధికమైన ఖర్చులు ఎదుర్కొంటారు. భాగస్వాముల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. బంధువుల రాక కలయిక ఆనందాన్ని ఇస్తుంది. కర్కాటకం. విదేశీ యానం కోసం చేసే ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఒకింత నిరుత్సాహానికి గురవుతారు. క్రమేణా రుణాలు తీరుస్తారు. రాజకీయ నాయకులు సభలు సమావేశాల్లో పాల్గొంటారు. జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయాన్ని సాధిస్తారు. సింహం. కిరాణా, ఫ్యాన్సీ మందులు, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. చిన్నారుల మొండి వైఖరి మీకు చిక్కాకు కలిగిస్తుంది. విదేశాల్లోని ఆత్మీయులకు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేస్తారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, వ్యాపకాలు అధికమవుతాయి. ధనం కంటే ఆత్మగౌరవానికే ప్రాధాన్యం ఇస్తారు. కన్యా. సంతకాలు, చెక్కులిచ్చే విషయంలో జాగ్రత్త వహించండి. స్త్రీలకు తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. వృత్తి పనుల వారికి ఆదాయం బాగుంటుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. రుణ విముక్తులు కావాలనే మీ ఆలోచన ఫలిస్తుంది. విలాస వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరికలు నెరవేరుతాయి. తుల. ఆడిట్, అకౌంట్స్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. పూర్వ విద్యార్థుల కలయికతో గత అనుభూతులు గుర్తుకొస్తాయి. ధనం అందుకుంటారు. అనవసరపు సంభాషణ వల్ల ముఖ్యులతో ఆకస్మిక భేద అభిప్రాయాలు తలెత్తే ఆస్కారం ఉంది. పత్రికా సంస్థల్లోని వారికి చిన్న చిన్న తప్పిదాలు దొరికే ఆస్కారం ఉంది. వృశ్చికం. చేపట్టిన పనుల్లో స్వల్ప చికాకులు ఎదుర్కొంటారు. దూరపు బంధువుల రాక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. బ్యాంకు డిపాజిట్ల సొమ్ము ముందుగానే తీసుకోవాల్సి వస్తుంది. స్త్రీలకు షాపింగ్లోను, వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత ముఖ్యం. వైద్యులు శస్త్రచికిత్స చేయనప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ధనస్సు. కాంట్రాక్టర్లకు, ఇంజనీరింగ్ విభాగం వారికి ఒత్తిడి చికాకులు తప్పవు. అదనపు సంపాదన కోసం మార్గాలు అన్వేషిస్తారు. పోస్టల్ ఎల్ఐసి ఏజెంట్లకు ఒత్తిడి పెరుగుతుంది. స్త్రీలకు టీవీ ఛానళ్ల నుంచి ఆహ్వానం, బహుమతులు అందుతాయి. మీ గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా జాగ్రత్త వహించాలి. మకరం. ఒకేసారి అనేక పనుల మీద పడడంతో ఆందోళన చెందుతారు. బెట్టింగ్లు, జూదాలు, వ్యసనాల వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. మీ శక్తి సామర్థ్యాలు, నిజాయితీపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. లాయర్ నోటీసు ఆందోళన కలిగిస్తుంది. మీ సంతానం విద్యా విషయాల పట్ల శ్రద్ధాసక్తులు కనబరుస్తారు. కుంభం. ఫ్యాన్సీ మందులు, రసాయనిక సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు కలిసి రాగలదు. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉపాధ్యాయుల శ్రమకు మంచి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. బంధువులు మీ నుంచి పెద్ద మొత్తంలో సహాయం అందిస్తారు. మీ కలత్ర మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. మీనం. స్త్రీలతో సంభాషించేటప్పుడు సంయమనం పాటించండి. వాహనం ఏకాగ్రతతో నడపడం క్షేమదాయకం. లీడర్లకు, తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురి చేస్తుంది. రాజకీయ నాయకులు సభలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాబోయే ఆదాయానికి తగినట్లుగా ప్రణాళికలు రూపొందించుకుంటారు.